పాదాభివందనం. నా పేరు శ్రీనివాసు, అది విజయనగరం సార్ దగ్గరికి కొన్ని ఆరోగ్య సంస్థలు వచ్చాను. ఆరోగ్యం కుదిరిపడ్డది, మూడు కోర్సులు రాశాను. మూడు కోర్సుల తర్వాత నాకు ఆరోగ్యం అనేది బాగుండడం జరిగింది. గురువు గారికి పాదాభివందనం. ఓం నమః శివాయ్, శ్రీమాత్రే నమః. 2020 జనవరి నెల కన్యారాశి వారి మాస ఫలితాలు. ఈ కన్యారాశి వారికి వీరికి ధనాదాయం చాలా బాగుంది. ప్రథమం, ద్వితీయం, తృతీయంలో కూడా యోగదాయకంగానే కనపడుతుంది. ఉద్యోగాలు చేసేవారికి కొంత అసంతృప్తి కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే పై అధికారుల నుంచి కొంత ఒత్తిళ్లు గురికాక తప్పదు. ఎప్పటి నుంచో కోర్టు వ్యవహారాలు మీకు తృతీయంలో కొంత కొలిక్కి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కన్యారాశి వారికి మన సంక్రాంతి పండగ తర్వాత కొంత యోగదాయకంగా కనపడుతుంది. ముఖ్యంగా కన్యారాశి వారికి మానసిక ఒత్తిళ్లు, గత కొంతకాలంగా స్త్రీ వ్యవహారాల్లో కొంత చిక్కులు చికాకులు ఉన్నట్లయితే వాటి వల్ల కొంత ఇబ్బందులు, అలాగే కొంత మానసిక ఒత్తిడి గురికాక తప్పదు. కన్యారాశి వారికి మీరు ఏది తలపెట్టినప్పటికీ కూడా ముందు దైవానుగ్రహం మీకు కావాలి. ఈ మాసంలో మీరు అన్నిటిలో విజయవంతంగా ముందుకు సాగాలి అంటే గణపతిని ఆరాధన చేయాలి. ముఖ్యంగా ఫెక్లేషన్ చేసేవారికి యోగదాయకంగానే ఉందని చెప్పవచ్చు. సినీ రాజకీయ ప్రముఖులకు కూడా యావరేజ్గా కనపడుతూ ఉంది. నిందలు, అపనిందలు అంటుంటాం మనం, అవి ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కన్యారాశి వారు ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, అలాగే నిందలు నేలాపనిందలు లేకుండా ఉండాలన్నా, శ్రీమూలకంగా కష్టాలు లేకుండా ఉండాలి అన్నా గణపతిని ఎక్కువగా ఆరాధన చేయాలి. గణపతి దేవాలయాలకు వెళ్ళి చక్కగా 11 ప్రదక్షిణలు కుదిరితే వారానికి ఒక రోజు రెండు రోజులు వెళ్ళి ప్రదక్షిణలు చేయటం, అక్కడ ఆవునేతితో దీపారాధన చేయటం, ఇలా గనక చేసినట్లయితే అద్భుత ఫలితాలు వచ్చి తీరతాయి. గుడ్డివారికి, కుంటివారికి, లేక సాధువులకి మీరు చక్ర పొంగలి ప్రసాదం మీరు తయారు చేసి గణపతికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని వారికి వితరణ చేయండి. ఇలా ఈ మాసంలో చేయటం వల్ల మీకు ఎటువంటి గ్రహదోషములు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా ఫెక్లేషన్ చేసేవారు మాత్రం ప్రథమం, ద్వితీయం, తృతీయంలో యావరేజ్గానే కనపడుతూ ఉంది. అలాగే ముఖ్యంగా వ్యవసాయదారులకు మాత్రం సకాలంలో పంటలు చేతికి అందుతాయి, కాకపోతే వీరికి ధనం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అంటే శుభకార్యాలకి, విందులకి, వినోదాలకి ఎక్కువ ఖర్చు చేయవలసిన పరిస్థితి ఈ యొక్క కన్యారాశి వారికి కనపడుతుంది. ముఖ్యంగా వ్యవసాయదారులకి ఎక్కువగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా వీటిని అధిగమించాలి అంటే మీరు గణపతి ఆరాధన ముఖ్యం. గణపతి సూత్రాలని ఈ మాసంలో పదే పదే మనసులో జపిస్తూ ఉన్నట్లయితే శుభకరమైన ఫలితాలు కలిగి ఆర్థికంగా అభివృద్ధి చెంది అన్ని విషయాల్లో యోగదాయకంగా ఉండగలుగుతారు. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.